హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మన వీడియో ఏంటంటే, కింద డ్రైనేజ్ లైన్ లేసాం. అది ఎలా ఉంది ఏంటనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను తీసుకున్న జాగ్రత్తలు ఏంటి, నేను ఎలా సెట్ చేశాను, ఈ సందులో అనేది ఎలా పైప్ లైన్ వేసాము అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వాచ్ మై వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది 4 ఇంచెస్ పైపు. ఇది వచ్చేసి మన ప్లేస్ చాలా తక్కువ ఉంది, మొత్తం మీద ఒక 1 ఫీటే ఉంటుంది. ఈ 1 ఫీట్లో మనం పైప్ లైన్ డిజైన్ చేసాం. ఇది వచ్చేసి మల్లం పైప్ ఫ్రెండ్స్. ఈ చివర దీనికి మెయిన్ వాల్స్ అవేమీ లేకుండా డైరెక్ట్గా లాంగ్ బెండ్ వేసి పైప్ లైన్ అంతా రన్ చేసాం. మీరు ఇటు చూస్తున్నట్టయితే 2.5 పైప్ అంటే మన బాత్రూంలో స్నానం చేసి నీళ్ళు వచ్చేది, వేస్ట్ వాటర్. డైరెక్ట్గా బెండ్ వేస్తే ఎక్కడన్నా జామ్ అయిపోద్దామని చెప్పేసి 45 సెట్ చేసాం. ఇది కూడా బాత్రూంలో వాష్ బేసిన్, అది డ్రెస్సింగ్ ఏరియా, దానికి సంబంధించింది కూడా పైప్ లైన్ లాగేసాం. ఇది 2వ బాత్రూంతో మలం పైప్ ఫ్రెండ్స్. అక్కడ ఒక చాంబర్ ఒకటి అరేంజ్ చేయాలి. అదేవిధంగా ఈ పైప్ లైన్ అంతా కింద కాంక్రీట్ వేసి సెట్ చేసాం. ఈ మధ్య కాంక్రీట్ అది అయిపోతుంటే ఎలకలు పైపులు హోల్స్ పెట్టేస్తున్నాయి, మొత్తం అంతా లాగేస్తున్నాయి. కింద కాంక్రీట్ పైన కాంక్రీట్ కూడా సెట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సెట్ చేస్తే ఏమైందంటే కొద్దిగా ఎలకలు అనేవి తోడకుండా మనకి కొట్టకుండా ఉంటుంది. ఇక పైప్ చుట్టూ ఫుల్ కాంక్రీట్ ఉంటుంది కాబట్టి దానికి ఫుల్ సేఫ్టీ ఫ్రెండ్స్. దానివల్ల కూడా మనకి యూజ్ ఉంటుంది. అలా నీట్గా అది రఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. మనం కాంక్రీట్ వేస్తే ఎప్పుడైనా స్టాండర్డ్ బాగుంటుంది. మట్టి పైపులు అది వేద్దామనుకుంటాం, కానీ మట్టి పైపులు కొద్దిగా కాస్ట్లీ ఫ్రెండ్స్. మన దగ్గర దొరకవు మాకు, అది కాకుండా కొద్దిగా లాంగ్ వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకని చెప్పేసి మేము ఈ ఎస్టీ ప్లేయర్ పైపును ప్రిఫరెన్స్ చేస్తాం. ఇది కూడా చాలా బాగానే ఉంటుంది ఫ్రెండ్స్, కాకపోతే కొద్దిగా 1-2 కట్టలు సిమెంటే ఖర్చు అయ్యేది, పెద్దగా ఏం ఖర్చు అవ్వదు. ఇలా నీట్గా మొత్తం చేసేసుకుంటే ఫుల్ స్టాండర్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం కాంక్రీట్ అది వేసేసాం. ఈ గ్యాప్లో మెయిన్ వాల్ సెట్ చేసుకోవాలి. ఈ గ్యాప్లో వేస్ట్ వాటర్ మెయిన్ వాల్ సెట్ చేసుకోవాలి. మొత్తం 2 పైప్ లైన్స్ కలిపి 2 మెయిన్ వాల్ సెట్ చేసాం. ఇక బయట సైడ్ అంతా కాంక్రీట్ అది అయిపోయింది. ఈ సందులో మనం ఇరుకుగా ఉండేదంతా అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ హౌసు. ఇటు వచ్చేసి ఇది అటాచ్డ్ బాత్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ ఉంది. ఇప్పుడు మనం బయట అవుట్ సైడ్ అంతా సెట్ చేసుకున్నాం కాబట్టి లోన కూడా సెట్ చేసుకోవచ్చు. అది మలం పైపు హోల్ సెట్ చేసుకోవాలి. ఇది వాష్ బేసింది, ఇవన్నీ నీట్గా కాంక్రీట్. ఈ బాత్రూమ్కి వచ్చేసి ఈడబ్ల్యూసీ బేసిన్ తెప్పించారు. దానికి మనం ఏం చేయాలంటే బాత్రూమ్ సెంటర్లో మెజర్మెంట్ తీసుకోవాలి. ముందుగా బాత్రూమ్ ఎంత ఉందో కొలుసుకోవాలి. బాత్రూమ్ వచ్చేసి ఇది 43 ఇంచెస్ ఉంది, 43 అంగుళాలు ఉంది. 43 అంగుళాల్లో సెంటర్ చేసుకోవాలి. 43 అంగుళాలను సెంటర్ చేసుకుని ఇప్పుడు ఎల్బో పెట్టేసుకున్నాం. 43 సెంటర్ వచ్చేసి మన కట్టిస్ 23 అంగుళాలు వచ్చింది. అదేవిధంగా ఈ గోడ నుంచి వచ్చేసి 5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి టైల్స్ అది పడింది కాబట్టి 6 ఇంచెస్ అలా పెట్టుకుంటే
మనకి ట్యాంక్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంటుంది, దాన్ని బట్టి సెట్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ పెట్టేసుకుంటే బాత్రూమ్ స్పేస్ అది ఎక్కువ ఆక్రమించేస్తుంది. అలా కాకుండా మనం కరెక్ట్గా గోడ నుంచి 6 ఇంచెస్ ఎల్బో అంచుకి ఈ అంచుకి 6 ఇంచెస్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. బాత్రూమ్ ఫేసింగ్ ఉత్తర దక్షిణాలు ఉంచుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఈశాన్య మూల 9 డ్రాప్ వచ్చేసి కరెక్ట్గా స్పిరిట్ లెవెల్ బట్టి చెక్ చేసుకుని పెట్టుకుంటే మనకి ఆ వాటర్ అనేది స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. అది కూడా మేజర్ ప్రాబ్లం, అది కూడా చెక్ చేసుకోవాలి మనం. ఫ్రెండ్స్ చూసారు కదా, అది కరెక్ట్ మెజర్మెంట్తో సెట్ చేసాం. ఈ 9 డ్రాప్ కూడా లెవెల్తో సెట్ చేసాం. ఇటు వచ్చేసి వాష్ బేసిన్కి అవుట్లెట్ పైపు, ఈ డ్రెస్సింగ్ ఏరియాకి కూడా అవుట్లెట్ పైప్ ఇచ్చేసాం డ్రైన్ పైప్. ఫ్రెండ్స్ చూసారు కదా, ఎలకలు కొట్టకుండా అలా కాంక్రీట్ సెట్ చేసాము, అలాగే మెజర్మెంట్లో కూడా చూసి చెప్పాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మా వర్క్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మా వర్క్ అయిపోయింది, ఇవాళకి ఇక్కడ పని అయిపోయింది. అయిపోయిందంటే ఉంది, ఇంకా కొద్దిగా ఈరోజు మా టైం అయిపోయింది. ఇవాళ దీపంలో దీపావళి కదా, చాలా తొందరగా వెళ్ళిపోతున్నాం. మళ్ళీ ఈవినింగ్ టపాసులు అయిపోయించాలి. అందరికీ హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ 2000 మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీ సపోర్ట్ ఎలాగే ఉంటే చాలా మంచి వీడియోస్ చేయగలుగుతాను. నా వీడియోస్ కనుక మీకు యూజ్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్తే ఫ్రెండ్స్.